అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరుడు ప్రశ్నించిన ప్రశ్న ఏమిటంటే, తరావీ నమాజ్ సిర్రీ చెయ్యాలా జహరీ చెయ్యాలా? అన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాలి, సిర్రీ అంటే దేన్ని అంటారు, జహరి అని దేన్ని అంటారు. నమాజు చేస్తున్నప్పుడు ఖురాన్ పారాయణం బిగ్గరగా చేసే నమాజులను జహరీ నమాజులు అంటారు. ఉదాహరణకి ఫజర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులను జహరీ నమాజ్ అంటారు. అదేవిధంగా ఖురాన్ పారాయణం నెమ్మదిగా చేసే నమాజులను సిర్రీ నమాజులు అంటారు. ఏమిటవి? జొహర్ మరియు అసర్ నమాజులు సిర్రీ నమాజులు. ఇప్పుడు మనం తరావీహ్ నమాజ్ చేసినప్పుడు బిగ్గరగా తరావీ చేయాలా లేకపోతే నిశ్శబ్దంగా తరావీ నమాజ్ చేసుకోవాలా? వాస్తవానికి మనం మస్జిద్లో ఇమాం గారి వెనకాతల తరావీహ్ నమాజ్ చేసినప్పుడు ఇమాం గారు బిగ్గర శబ్దంతోనే తరావీ నమాజ్ చేయిస్తారు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు తరావీహ్ నమాజ్ బిగ్గరగా చేయాలా లేక నిశ్శబ్దంగా చేసుకోవచ్చా? ఇందులో మీకు ఆప్షన్ ఉంది, మీరు బిగ్గరగా చేయవచ్చు లేదా నిశ్శబ్దంగా చేయవచ్చు. కానీ షరతు ఏమిటంటే, ఒకవేళ మీరు ఇంట్లో జమాత్గా తరావీహ్ నమాజ్ చేయిస్తున్నప్పుడు మీరు బిగ్గరగా చదవటం సాంప్రదాయం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లో 3 రోజులు ఎప్పుడైతే తరావీహ్ నమాజ్ చేయించారో ఖియాముల్లైల్, ప్రవక్త వారు బిగ్గరగానే ఖిరాత్ చేశారు. అదేవిధంగా ఉమర్ రజియల్లాహు తాలాన్హు వారి కాలంలో కూడా ఎప్పుడైతే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాన్హు వారు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలాన్హు వారిని తరావీహ్ నమాజ్ చేయించమని ఆజ్ఞాపించారో, హజరత్ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలాన్హు కూడా బిగ్గర శబ్దంతోనే తరావీహ్ నమాజ్ చేయించారు. కాబట్టి మీరు మీ ఇంట్లో జమాత్తో కలిసి, అంటే మీరు మీ ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు, భార్య పిల్లలు అన్నదమ్ములు ఉంటే అల్హమ్దులిల్లా, ఇమామత్ చేస్తున్న వారు ముందు నించుంటారు, ఆ వెనకాతల వరుసల్లో పురుషులు నించుంటారు. ఒకవేళ పురుషులు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక ఇమాం వెనకాతల, ఇద్దరు పురుషులు. ఇంట్లో స్త్రీలు ఉంటే స్త్రీలు 3వ వరుసలో నించుంటారు. ఒకవేళ ఇద్దరు పురుషులు ఉన్నారు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు, అప్పుడు ఇద్దరు పురుషులు పక్క పక్క నించుంటారు, ఇమాం గారికి కుడి పక్కన ముక్తది నించుంటారు, వెనకాతల వరుసలో 2 స్త్రీలు, ఆ విధంగా నించుంటారు. జమాత్తో తరావీ చేస్తే బిగ్గరగా చేయాలి. ఒకవేళ మీరు నిశ్శబ్దంగా తరావీ నమాజ్ చేసుకుంటే మీకు ఆప్షన్ ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ నమాజ్ అప్పుడప్పుడు గట్టి ఖిరాత్తో కూడా చేసేవారు, అప్పుడప్పుడు నెమ్మదిగా కూడా చేసేవారు అని తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఒంటరిగా చేస్తే మీకు ఆప్షన్ ఉంది, నిశ్శబ్దంగా చేయొచ్చు లేదా బిగ్గరగా చదవచ్చు, లేదు ఇంట్లో జమాత్ ద్వారా నమాజ్ చేయిస్తున్నారు అప్పుడు మీరు బిగ్గరగానే తరావీ నమాజ్ చేయించాల్సి ఉంటుంది. వల్లాహు ఆలం. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.